వైసీపీ 5 ఏళ్ల మోసపూరిత పాలనలో కుంటుపడిన నగర అభివృద్ధిని రాబోయే తెలుగుదేశం, జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలతో మన కాకినాడను రాష్ట్రంలోని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక 12వ డివిజన్ పర్లోపేటలో ఎన్నికల ప్రచార బహిరంగ సభ నిర్వహించారు. వైసీపీ పార్టీ నుండి దిబ్బాడ పెద్దబాబు, చింతపల్లి లక్ష్మి, చింతపల్లి అప్పారావు, నొల్లి సింహాచలం, పోలరాజు వారి అనుచరులు సుమారు 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, మోసపూరిత మాయమాటలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో కాకినాడ నగరం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఈ అరాచక పాలన నుండి కాకినాడ నగరానికి విముక్తి కలగాలంటే రాబోయే ఎన్నికల్లో కాకినాడ నగర ప్రజలు తమ పవిత్రమైన ఓటును సైకిల్ మరియు గ్లాస్ గుర్తులపై వేసి అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించి మన కాకినాడను మనం కాపాడుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరాధ్యక్షులు మల్లెపూడి వీరు, మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్, డివిజన్ నాయకులు తుమ్మల సునీత, తుమ్మల రమేష్, పేకేటి భాస్కర్ రావు, ఒమ్మి బాలాజీ, కొక్కిలగడ్డ గంగరాజు, తుమ్మల కొండలరావు, రాగిత సత్యబాబు, బాసి రమణారెడ్డి, జనసేన డివిజన్ నాయకులు దూడ తాతారావు, తాడి రమణ, కసింకోట చంద్రశేఖర్, గంపల లక్ష్మణరావు, దిబ్బాడ పెద్దబాబు, చింతపల్లి అప్పారావు, పొట్టి పోలయ్య, కాసర్పు సింహాద్రి, డేకల సాయిబాబా, నొల్లి బుగ్గియ్య, నిమ్మగడ్డ జగదీష్, ఆకాష్ శివ, తిరిది ఎల్లాయమ్మ, నిద్రబింకి సత్యబాబు, సూర్యకుమారి, కుమారి జ్యోతి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెప్తే అందరూ కాకినాడ పేరు లేదు, రాజమండ్రి ఉంది, మన జిల్లాలో రాజమండ్రి పేరు ఒకటి ఉంది. అప్పుడు నేను చెప్పాను, సార్ కాకినాడ కూడా పెట్టాను సార్, స్లమ్లు అన్నీ ఎక్కువ ఉన్నాయి సార్ మనకి అని చెప్తే, కాకినాడ ఎక్కడ స్లమ్లు ఉన్నాయి, మీది అంత కాకినాడ చాలా బాగుంటుంది, బ్రహ్మాండమైన రోడ్లు అని చెప్పుకొచ్చారంట. లేదు సార్, కాకినాడ అంతా చుట్టూ తిరిగితే స్లమ్లే సార్, మురుగు వాళ్ళు ఉన్నాయి సార్, ఎక్కడికెళ్ళినా రోడ్లు లేవు, ఏమీ లేవు, అలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. గోరాడగుంట నేను చూసుకుంటే ఇలాగ కొత్త కాకినాడ కానీ, ఇలా వస్తే దుమ్మలపేట కానీ, పర్లాపేట కానీ, సంజయనగర్ కానీ, రేచిలపేట కానీ, మన సాముద్నగర్ కానీ, ఇలా చూసుకుంటే ఏటిమొగ్గు కానీ, మళ్ళీ అటు నుంచి జైనాపురం చూసుకుంటే బాపూజీ నగర్ కానీ, ఇవన్నీ కూడా 26వ వార్డు పప్పుల మిల్లి ఏరియా కానీ, అదేవిధంగా పాత బస్ స్టాండ్ కానీ, ఇలాంటివన్నీ స్లమ్లు ఉన్నాయి సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన అప్పుడు ఆలోచించి, యనమల రామకృష్ణ గారు కూడా ఉన్నారు అప్పుడు, అవుతే మరి ఏం చేయాలన్నారు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కదా, చేస్తాం, ఏమి చేయడానికి అవత కొండబాబు అన్నారు. అలా కాస్తే మీరు ఒకసారి చూడండి సార్, కావాలంటే మేము వీడియో తీసుకొచ్చి చూపిస్తాం ఒకసారి, మీరు చూస్తే మీకు తెలుస్తుంది అని చెప్పేసి సరే వీడియోలు తీసుకెట్టమన్నారు. అప్పుడు అన్ని వీడియోస్ తీసి, ఫోటోలు తీసి, మొత్తం అన్ని తీసుకుని బాలెడ్డ దగ్గరికి వెళ్ళాం, చూపించాం. తర్వాత చూపిస్తే ఇంత శ్రమ ఉందా అని చెప్పేసి, ఆ రోజు ఆ బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ఫండ్ ఇచ్చారో ఆ శ్రమ డెవలప్మెంట్కి మనం ఇచ్చిన తర్వాత అందులో మందే కూడా పెట్టారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం.